జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు మీరు చూస్తున్నది జనం సాక్షి నా పేరు పద్మ కొత్త పాత కొత్త నగరాలను కలిపే ఫ్లైఓవర్ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందని మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కెటి రామారావు అన్నారు ప్రారంభంతో కొత్త ప్రారంభిస్తున్నామన్నారు హైదరాబాద్ లో ట్రాఫిక్ కష్టాలు తీర్చడంలో మరో మైల్ రాయిగా నిలుస్తుంది అన్నారు మంత్రి ఏడున్నరేళ్లగా ఏళ్లగా డీపీ కింద హైదరాబాద్ మహానగరంలో ఇరవై నాలుగు కార్యక్రమాలు పూర్తి చేసుకున్నామన్నారు పూర్తి చేసుకున్నామన్న మంత్రి ట్రాఫిక్ ఇబ్బందులు తప్పించేలా చాలా పురోగతి సాధించాం ఇంకా చేయాల్సింది ఉందన్నారు ఆర్బీఐ ఇటీవల విడుదల చేసిన నివేదికలో తెలంగాణ దేశానికి ఆర్థిక అభివృద్ధిలో నాల్గో పెద్ద రాష్ట్రంగా గుర్తింపునిచ్చిందన్నారు హైదరాబాద్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు సహకరిస్తుందని మంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు హైదరాబాద్ రీజనల్ రింగ్ రోడ్డు వస్తే దేశంలో భాగ్యనగరం మించిన నగరం ఏది ఉంద ఏది ఉండదన్నారు రసూల్పుర జంక్షన్ వద్ద ఫ్లేఓర్ నిర్మించేందుకు కేంద్రం సహకరించాలని మంత్రి కేటీఆర్ కోరారు అలాగే కంటోన్మెంట్ ఏరియాలో రోడ్లు మూసివేత స్థానికులకు ఇబ్బందిగా మారింది అన్నారు కిషన్ రెడ్డి రక్షణ శాఖ మంత్రితో మాట్లాడి కంటోన్మెంట్ రోడ్లు తెరిచేలా చొరవ తీసుకోవాలి అన్నారు నగరంలో పెరుగుతున్న ట్రాఫిక్ చిక్కుల నుంచి బయటపడేందుకు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ భూములు ఇవ్వాలన్నారు హైదరాబాద్కు యునెస్కో వారసత్వ సంపదగా గుర్తింపు తీసుకురావాలన్న కేటీఆర్ భవిష్యత్ తరాలకు మరింత మెరుగైన ను అందించాల్సిన అవసరం ఉందన్నారు కొత్త సంవత్సరం తొలి రోజున ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు టీఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ కబురు అందించారు ఎన్నో ఏళ్లుగా ఔటర్ సోర్సింగ్ లో పనిచేస్తున్న రానున్న రోజుల్లో పర్మనెంట్ ఉద్యోగులుగా పరిగణనలోకి తీసుకుంటామన్నారు ఈ మేరకు చర్యలు చేపడుతున్నామని ప్రకటించారు సంస్థ అభివృద్ధి చెందితే మనందరం బాగుపడతాం టీఎస్ఆర్టీసీ ఏ ఒక్కరిది కాదు మనందరిది ఇందులో ఎవరు శాశ్వతంగా ఉండరు ఉన్నన్ని రోజుల సంస్థ అభివృద్ధి కోసం కృషి చేయాలి అని సజ్జనార్ పేర్కొన్నారు ఈ ఏడాది పెండింగ్లో ఉన్న ఉద్యోగుల సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే కొత్త సంవత్సరం సందర్భంగా ఇవాళ ఆర్టీసీ బస్సులో ప్రయాణించే పన్నెండేళ్లలోపు చిన్నారులకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నామని సజ్జనార్ చెప్పారు రానున్న రోజుల్లో పన్నెండేళ్లలోపు చిన్నారులకు శాశ్వతంగా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించేలా చర్యలు తీసుకుంటామని దీనివల్ల టీఎస్ఆర్టీసీ ఆక్యుపెన్సీ కూడా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పుకొచ్చారు చివరిగా రాష్ట్ర ప్రజలందరికీ కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు టిఎస్ఆర్టీసీ ఎండి సజ్జనార్ అటు న్యూ ఇయర్ జోష్ నడుస్తూ ఉంటే ఇటు పోలీసులు మాత్రం తమ డ్యూటీ తాము చేసుకుంటూ పోయారు హైదరాబాద్ లో విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు జూబ్లీహిల్స్ డ్రంక్ అండ్ డ్రైవ్ మద్యం తాగి వాహనం నడుపుతూ యాభై మంది పట్టుబడ్డారు నలభై బైక్లు ఏడు కార్లు ఆటో స్వాధీనం చేసుకున్నారు నూతన సంవత్సరం సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం వాహనాలు నడపడం చాలా ప్రమాదకరమని ముందస్తుగానే హెచ్చరించింది తాగి వాహనాలు నడిపితే జరిమానా విధిస్తామని వార్నింగ్ ఇచ్చారు పోలీసులు అయినప్పటికీ మద్యం సేవించి వాహనాలు నడిపి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డారు ఇక అటు కేబీఆర్ పార్క్ సమీపంలో ఓ యువతి హల్చల్ చేసింది డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలకు సహకరించకుండా ఓ యువతి హంగామా సృష్టించింది అటు పోలీసులతో పాటు తోటి ప్రయాణికులను దుర్భాషలాడుతూ అర్ధరాత్రి రెచ్చిపోయింది దీంతో యువతిని పోలీసులతో తీసుకుని వాగ్వాదానికి దిగారు పోలీస్ వాహనానికి అడ్డంగా పడుకుని నిరసన తెలిపారు ఇటు రాజేంద్ర నగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో భారీగా మందుబాబులు పట్టుబడ్డారు మద్యం తాగి తొంభై రెండు మంది వాహనదారులు దొరికారు తొంభై రెండు మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు హైదరాబాద్ వాసులు అలరించిన ఎనభై సిద్ధమైంది స్టాళ్ల ప్రదర్శనకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నాంపల్లి ఎగ్జిబిషన్ సొసైటీ ప్రకటించింది నుమాయిష్ గా ప్రసిద్ది చెందిన ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఏఐఐ నేటి నుంచి నాంపల్లిలోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో ప్రారంభం కానుంది ఎగ్జిబిషన్ సొసైటీ సభ్యులు పోలీసు శాఖ అధికారులు కోవిడ్ పంతొమ్మిది నిబంధనలు నిర్ధారించడానికి విస్తృతమైన ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు శుక్రవారం ఎగ్జిబిషన్ వివిధ శాఖల సమన్వయ జరిగింది ఎగ్జిబిషన్ సొసైటీ పోలీసు జిహెచ్ఎంసి హెచ్ఎండబ్ల్యూ డబ్ల్యూ ఎస్ఎస్బి అగ్నిమాపక విద్యుత్ శాఖల నుంచి అనుమతులు లభించాయని సెంట్రల్ జోన్ జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ పి విశ్వప్రసాద్ తెలిపారు అగ్ని ప్రమాదాలు జరగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో వాటర్ హైడ్రెంట్స్ ఏర్పాటు చేశామన్నారు మాస్క్ ధరించని వ్యక్తులకు వెయ్యి రూపాయల జరిమానా విధిస్తామన్నారు ఎగ్జిబిషన్ ప్రాంగణంలో ధూమపానం చేస్తూ పట్టుబడిన వారికి కూడా జరిమానా విధించడం జరుగుతుందన్నారు హైదరాబాద్లో ఎనభై నుమాయిషి ప్రారంభం కానుంది ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయి సెంట్రల్ జోన్ డీసీపీ విశ్వప్రసాద్ నుమాయిష్ ఏర్పాట్లు పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు న్యూయార్క్ ప్రజలు గ్రాండ్ గా వెల్కమ్ చెప్పారు పబ్బులు బార్లలో ధూమ్ ధామ్ ఎంజాయ్ చేశారు పల్లెల నుంచి సిటీల వరకు అందరూ ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు ఈసారి లిక్కర్ రికార్డు స్థాయిలో అమ్ముడైంది మద్యం ద్వారా సర్కార్ మస్తు ఆమ్దాని వచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిది నుంచి శుక్రవారం రాత్రి వరకు ఏడు వందల పది కోట్ల రూపాయల మద్యం అమ్మకాలు జరిగాయి కాగా లిక్కర్ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో చాలా మంది పట్టుబడ్డారు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మూడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదయ్యాయి ఎల్బీ నగర్ జోన్లో యాబై ఏడు ఉప్పల్లో డెబ్బై ఏడు మల్కాజ్గిరిలో యాబై రెండు వనస్థిలిపురంలో అరవై రెండు భువనగిరిలో పతి యాదాద్రిలో పదకొండు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు ఇందులో వీలర్ వాహనాలు రెండు వందల త్రీ వీలర్ ఆరు ఫోర్ వీలర్ యాబై రెండు మూడు లారీలు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు మందిపై కేసులు నమోదు చేసినట్లు తెలిపారు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు ముప్పై రెండు బైకులు ఐదు ఆటోలు పదిహేను కార్లు మూడు వాహనదారులపై నమోదు చేశామన్నారు న్యూ ఇయర్ సందర్భంగా రాజ్భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ దంపతులు కేకట్ చేశారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కల్చరల్ ప్రోగ్రామ్స్ లో పాల్గొన్నారు అనంతరం మీడియాతో మాట్లాడారు నూతన సంవత్సర వేడుకలలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని ఆమె అన్నారు కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ మాస్క్ను ధరించాలి వొమిక్రాన్ రాకుండా ఉండాలంటే మంచి పోషకాహారం తీసుకోవాలి తెలంగాణ చాలా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రం అందుకే తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది రాష్ట్రంలో వంద శాతం మొదటి డోసు వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను కరోనా విషయంలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కృషి అభినందనీయం ఈ విషయంలో ప్రభుత్వానికి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు దేశంలో పెద్ద రాష్ట్రమైన తెలంగాణ ఈ ఘనత సాధించడం గొప్ప విషయం కరోనా నేపథ్యంలో రాజ్భవన్ లో ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్సులను ఏర్పాటు చేస్తున్నాం మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి జనం సాక్షి జనం సాక్షి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ బటన్ ని నొక్కడం మర్చిపోవద్దు